అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్తురై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వ్యతిరేలోకం ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు పోయినచో సోజనుల మీద సమాధానతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదును చిక్కుతుంది వేయేలా కురుసార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో ఆపైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయినవాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా ముళ్ళుని ముళ్ళుతోనే దియ్యాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కనుక హిత పురోహిత దృత్య వాక్య సామంత దండనాయక వారా వినితా జనత నృత్య నాట్య కళా వినోద మనోహరంబు పరివారంతో చతురంగ బల సమేతులై శత సోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాకృతుల ఇంద్ర ప్రస్థానానికి వెళ్లవలసిందే రాజసూయాన్ని సందర్శించవలసిందే వామ్మో ఈ డైలాగ్ ఎవరు రాశారో కానీ వాళ్లకు శతకోటి వందనాలు ఇక ఈ డైలాగ్ను చెప్పిన వారికి అనంత కోటి నమస్కారాలు ఇది వ్యంగ్యంగా అన్న మాటలు అస్సలు కావు ఇలాంటి డైలాగులు రాయడానికి ఇప్పుడు తెలుగునాట ఆ స్థాయి కలిగిన రచయితలు ఉన్నా ఇలాంటి డైలాగులను పలకగలిగే అద్భుతంగా చెప్పగలిగే మన ధూళిపాల సీతారామశాస్త్రి గారి వంటి నటులు ఇప్పుడెక్కడున్నారు అసలు ఈ డైలాగ్ వినగానే సినీ అభిమానుల కళ్ళ ముందు శకుని మామగా ధూళిపాల గారే ప్రత్యక్షమవుతారు రెండు అరచేతుల మధ్య పాచికల్ని రాపాడి పీతూహు అని అరుస్తూ కుడి చేత్తో వాటిని ఎగరేస్తూ ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మను విల్లులా ఉంచుతూ కనీ కనిపించిన ప్రతీక హారేచ్చతో మిళితమైన క్రూరమైన నవ్వుతో శకును గుర్తొస్తాడు గతంలో సిఎస్ఆర్ గారు లింగమూర్తి వంటి వారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాల తనదైన శైలిలో తనకు మాత్రమే సొంతమైన హావ భావ నటన వైదుష్యంతో దానికి జీవం పోశారు ఒక విధంగా ధూళిపాల అంటేనే శకుని అనేంతలా ఆయన తర్వాత మరెవ్వరినీ ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా ఎంత క్లిష్టమైన పద సమాసమైన పెద్ద సంభాషణ అయినా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి దానికి సరిపడనంత భావాన్ని ఉలికించడమే ఆయన ప్రత్యేకత చిన్నతనంలో నాటకాలు వేసిన అనుభవం వల్లనేమో అద్భుతంగా డైలాగులు చెప్పడం ఆయనకు సాధ్యమైంది ఆయనలోని ఈ ప్రత్యేకత నచ్చటం వల్లనే ఎన్టీ రామారావు గారు తన సొంత బ్యానర్లో స్వీయ దర్శకత్వంలో తీసిన మొదటి చిత్రం శ్రీకృష్ణ పాండవీయుల్లో ఈయనకి అంతటి ప్రభనిచ్చే పాత్రనిచ్చి గౌరవించారు అందుకే అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనుండగా నీకు దిగులేందుకని రారాజుకి ఇచ్చిన మాటని నిలబెట్టారు ఆ పాత్రకి జీవం పోశారు అసలు శ్రీకృష్ణ పాటమైన సినిమా అంతా శకుని పాత్ర ఆధారంగా చేసుకునే నడుస్తుంది అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రను ధూళిపాల గారికి ఎన్టీఆర్ ఇచ్చారంటేనే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా ఆలోచిస్తే పౌరాణిక పాత్రల్లో దాదాపుగా అన్ని పాత్రలను వేసి మెప్పించి తెలుగువారికి ఆరాధ్యుడైన ఎన్టీఆర్ వేయ సాహసించని పాత్ర ఒక్క శకుని పాత్రేనేమో గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున శంకరయ్య రత్నమ్మ దంపతులకు ధూళిపాల సీతారామశాస్త్రి గారు జన్మించారు ఆయన అసలు సినీ రంగంలోకి ఎలా ప్రవేశించారు ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశానికి ఎలా అడుగులు పడ్డాయి ఎన్టీఆర్ దొర్బంధం ఎలా జరిగింది అన్న వివరాలను ఆయన మాటల్లోనే స్వయంగా చెప్పుకుందాం సాంప్రదాయబద్ధమైన వైదిక బ్రాహ్మణ వంశం మాది వేదశాస్త్ర అధ్యయనం మా వంశాచారం నేను గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి గ్రామం మా స్వగ్రామం మా తల్లి ధూళిపాల రత్నమ్మ గారు తండ్రి ధూళిపాల శంకరయ్య గారు మా నాన్నగారు బాల్యంలో వేదశాస్త్ర అధ్యయనం కొంతవరకు చేసినా హలం పట్టి వ్యవసాయం చేశారు మేము మొత్తం నలుగురు మన్నదమ్ములు మాకు ముగ్గురు సోదరీమణులు మా చిన్నతనం చాలా సరదాగా గడిచింది రోజు నాగులేటికెళ్ళి ఈతలు కొట్టి స్నానాలు చేసేవాళ్ళం ఎనిమిదో తరగతి పాస్ అయ్యేసరికి నాకు పదకొండు సంవత్సరాలు నిండాయి ఆ తర్వాత పై చదువులు మా గ్రామంలో లేవు అయితే అప్పటికే మా అన్నగారు బాపట్లలోని శంకర విద్యాలయంలో వేదాధ్యయనం చేశారు నన్ను కూడా ఆ వేద పాఠశాలకే పంపించారు అక్కడే ఉచితంగా భోజనం పెట్టి వేదాలు నేర్పించేవారు ఒక సంవత్సరం తర్వాత ఎండాకాలం సెలవులకు మా ఊరు వచ్చాం ఈలోగా మా నాన్నగారి ఆలోచన మారిపోయింది ఇద్దరు కొడుకులు వైదిక విద్యలోనే ఉంటేలా ఒకరిని లౌకికంలో ప్రవేశపెట్టాలి అని అనుకున్నారు గురజల మాకు ఎనిమిది వేల దూరంలో ఉంటుంది అక్కడ మునసబు కోర్టు ఉంది లాయర్లు ఉన్నారు అక్కడకు వెళ్ళి వాలంటీర్ పని నేర్చుకోమన్నారు బాబోయ్ నాకు లెక్కలు రావు నేను ఆ పని చేయలేనని అన్నాను వాళ్లే నేర్పుతారు నీకేం భయం లేదని చెప్పి గురజాలలో సోమరాజు శ్రీనివాసరావు గారు అనే వకీల దగ్గర వాలంటీర్గా నేర్పించారు వాలంటీర్ అంటే వకీలు గుమాస్తా దగ్గర కేసుల కట్టెలు మోస్తూ ఉండే పని వాళ్ళు ఇచ్చేది ఏమీ ఉండదు ఇలా తొమ్మిది మాసాలు గడిచాయి తర్వాత గుంటూరులో ఒక ప్లేడర్ దగ్గర గుమాస్తాగా చేరాను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఒకనాడు నేను గుంటూరులో కలెక్టర్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కు ఏదో పనుండి వెళ్ళాను అక్కడ ఒక ఆయన నన్ను నిశ్చితంగా చూడటం గ్రహించారు కాసేపటికి నా దగ్గరకు వచ్చాడు చూడబ్బాయి ఇక్కడ ప్లేడర్ గుమస్తాల కంపెనీలో ఒక అబ్బాయి ఆడవేషాలు వేస్తూ ఉంటాడట నీకు తెలుసా అన్నాడు నేనేనండి అన్నాను సగర్వంగా అప్పటికే కొన్ని నాటకాల్లో నటించిన గర్వం అది అయితే బొబ్బులు యుద్ధంలో మల్లమాంబ వేషం వచ్చా అన్నాడు ఆ వచ్చండి అన్నాను అయితే నువ్వు ఒక పని చేయాలి రేపెళ్ళలో బొబ్బులు ఎద్దున నాటకం వేస్తున్నావు నువ్వు మల్లమాంబ వేషం వేయాలి అన్నాడు సరేనండి వేస్తాను అన్నాను మర్నాడు సాయంకాలానికి ఆ పెద్ద మనిషి అచ్చైన ఓ నాటక కరపత్రం చేసుకొచ్చి నాకు ఇచ్చాడు అనేక మంది మహానటుల పేర్ల అడుగున మల్లమాంబ గాన సరస్వతి ధూలిపాల సీతారామశాస్త్రి అని చదివాను ముచ్చమటలు పోసాయి గుండె దడదడలాడిపోయింది ఆయన రెండు చేతులు పట్టుకుని ఆ వేషమే రాదు బాబు సంగీతం తెలియదు కేవలం వేషం వెయ్యాలనే దురాస్తోనే అది నాకు వచ్చు అని నేను మీకు అబద్ధం చెప్పాను దయచేసి నన్ను వదిలిపెట్టండి మరొకరి చేత వేయించుకోండి అని బృతిములాడాను కానీ ఆయన ఒప్పుకోలేదు నాటకం రోజు రానే వచ్చింది ఆ చలపతిరావు గారు వచ్చి నన్ను రేపల్లే తీసుకెళ్లాడు ఆ రోజు నాటకం జరుగుతున్న సినిమా హాలుకు సాయంత్రం ఆరు గంటలకంతా పెద్ద నటులంతా వచ్చి చేరారు రాత్రి ఎనిమిదిన్నర కల్లా అందరూ మేకప్ రూమ్లో వేషధారణ చేసుకుంటున్నారు మేకప్ మ్యాన్ రత్తయ్య నన్ను ఒక మూల కూర్చోబెట్టి మేకప్ చేస్తున్నాడు అక్కడే మేకప్ చేసుకుంటున్న మాధవ పెద్ద వెంకటరామయ్య గారు ఎడమ అరచేతిలో రంగు వేసుకుని కుడి చేతి వేలుతో మర్దలు చేసుకుంటూ ఓ అబ్బి రత్తయ్య ఇవాళ ఎవరు అని అడిగాడు అప్పుడు ఈ అబ్బాయి అనండి పేరు సీతారామ శాస్త్రి ఊరు గుంటూరు అని నన్ను చూపించాడు రథయ్య నేను వెంటనే వినయంగా నమస్కరించాను నీ శృతి ఏంటి అబ్బాయి అన్నారు ఎంత చెప్పాలో నాకు తెలియదు నాలుగు నాలుగున్నర ఉంటుంది అన్నాను ఏమైనా ఓమిట్ చేస్తున్నావా అన్నాడు అబ్బాయి లేదండి అన్నారు నాటకం ఆరంభమైంది కిక్కిరిసిన ప్రేక్షకులతో హాలంతా నిండిపోయింది కొన్ని సీన్లు అయిపోయాక నా వంతు వచ్చింది బొబ్బిలి పట్టమహిషి మల్లమాపకు పగలై ఒక కళ వస్తుంది ఆ కలలో భయభ్రాంతురాలాయి హా నాదా సకల జగదేక వల్లభ అనాథను రక్షింపు రక్షింపు అని కేక పెడుతుంది ఆ ఆర్తనాదం విన్న భర్త రంగారాయుడు నన్ను కొట్టి నిన్ను కొట్ట నించిన దుష్టాత్ముడెవడు వాటినిప్పుడే ఈ కరవాలంబున ఆహారము గావించదను అని పాతాళంబునన్ దూరినన్ అనే పద్యాన్ని పెద్ద శృతిలో పై స్థాయిలో కోకోద్రేకంతో గడగడ చదువుతూ పులిలాగా రంగస్థలం మీదకు దూకాలి అలాగే జరిగింది ఎవడా దుర్మార్గుడు నిర్భయంగా చెప్పు వాడిని వాడి వంశాన్ని నిర్మూలన గావిస్తాను అని కత్తి తీసి బుసలు కొడుతున్నారు మాధవ పెద్ది గారు అక్కడ వయసున పెద్దవాడు అనే పద్యాన్ని నేను చదవాలి హార్మోనిస్టు శృతి ఇచ్చాడు నేను ఆ పద్యాన్ని ఆరంభించాను కానీ శృతి కొలవలేదు మది చెడిపోయింది ఏమీ చెప్పలేక భయంతో ఏడుస్తున్నాను నా లోపం గ్రహించేసిన మాధవ పెద్ద వెంకటరామయ్య గారు ఆ సీనుకు ఔచత్య భంగం కలగకుండా ప్రేక్షకులకు నా అసమర్థత తెలియనీయకుండా దేవి భయభ్రాంతులాలై దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఒక స్త్రీకి ఇలాంటి గాద్గదిక స్వరం స్వభావసిద్ధమే భయపడకు అంటూ ఓరి విజయరామరాజా అని పెను తుఫానులాగా చెరలేగి కరవాలంతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల గుండెలు అదిరేటట్టు సమాసభూయిష్టమై ఆ పద్యాన్ని పూర్తి చేశారు ఆలంతా ప్రేక్షకుల కలతార ధోరణులతో మారుమోగిపోయింది సీను బ్రహ్మాండంగా రక్తి కట్టింది మేకప్ రూమ్కు వచ్చి వేషం తుడుచుకుంటున్నాను తలెత్తి ఇతరులను చూడడానికి కూడా సిగ్గుపడుతున్నాను ఈలోగా నిన్ను మాధవెద్ది వెంకటరామయ్య గారు రమ్మంటున్నారు బయట ఉన్నారు అని కబురు వచ్చింది నేను హడలిపోయాను సిగ్గుపడుతూ మెల్లగా వారి దగ్గరకు వెళ్ళాను అప్పుడు రాత్రి రెండవుతుంది ఆయన సినిమా హాలు గోడకు ఒక కాలు అనించి బీడీ కాలుస్తూ నిల్చున్నారు ఏ ఊరబ్బాయి నీది అని ఆయన ప్రశ్నించారు అయ్యా క్షమించండి తెలియక వచ్చాను అని నసుకుతూ ఉంటే ఆయన అవేవి పట్టించకుండా మీదే ఊరు అని మళ్ళీ ప్రశ్నించారు గుంటూరు అని చెప్పాను ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగారు ప్లేడర్ గుమస్తాగా ఉంటున్నాను అని చెప్పాను ఇలా అడుగుతూ అడుగుతూ చూడబ్బాయి నాకు వేషం వేసి పెడతావా అన్నారు నాకు ఏం చెప్పాలో తెలియలేదు తెలుగుదేశంలో ఒకనాటికి నీ ఓ ప్రఖ్యాత నటుడుపై భాషించి చరిత్ర సృష్టిస్తావు పెట్టు మేషం ఇక వేయకు ఆడవేషం అని ఎంతో ఆదరంగా పలికారు నా అందానికి అంతే లేదు అబ్బాయి నీకు వయసు వస్తుంది గొంతు మారిపోయింది గంభీర పురుషనందం పలుకుతుంది కనుక ఆడవేషాలయక మగ వేషాలే వేయి అభ్యాసం చేస్తే నీకు కావాల్సిన నాటక లక్షణాలన్నీ నటరాజస్వామి ప్రసాదిస్తాడు అని చెబుతూ తన వీరాభిమన్యు నాటకంలో అభిమన్యుడి వేషం వేయమని అన్నారు ఆయన ఆశీస్సులతో ఆ తర్వాత అనేక నాటకాలు వేసి దుర్యోధనుడంటే డూలిపాలే అనిపించుకున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మద్రాసు పచ్చయ్యప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలో రామసింహుడు పాత్రను పోషించారు పోటీల న్యాయ నిర్ణేతల్లో ఒకరైన జి వరలక్ష్మి గారు నాటకం పూర్తయ్యాక నన్ను పిలిచారు సినిమాల్లో నటించమని ఆమె సూచించారు అంతేకాకుండా దర్శకుడు బిఏ సుబ్బారావు గారికి కూడా పరిచయం చేశారు దాంతో బిఏ సుబ్బారావు గారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో భీష్మ సినిమాలో నాకు దుర్యోధనుడిని పాత్రను ఇచ్చారు ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్టీ రామారావు నటించారు అయితే ఇక్కడ ఓ విచిత్ర జరిగింది భీష్మ సినిమా కంటే ముందే గీతాంజలిలో మొదటి ఓ చిన్న వేషం వేశాను కానీ భీష్మ చిత్రంతోనే నా అసలైన సినీ రంగ ప్రవేశం జరిగింది మొదటి రోజున మేకప్తో సెట్లోకి అడుగుబెట్టేసరికి ఒక అడుగున్నర ఎత్తుగల ప్లాట్ఫారం మీద నవరత్న ఖచ్చిత సింహాసనం పైన తెల్లటి గడ్డం పెట్టుకుని సకల రాజ చిహ్నాలతో వీరత్వం ఒట్టిపడుతూ ఒక అడుగు మెరిసిపోతున్నాడు ఆయన ఎవరు అని అడిగారు ఎన్టీ రామారావు అన్నారు ఆనాటికి రామారావు గారు నవ యువకులు అయినా కురువృద్ధుల భీష్మాచార్యుల వారి వేషంలో ముమ్మూర్తుల భీష్ముడిని పోలి ఉన్నారు సర్వ సైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసే సందర్భంలో దుర్యోధనుడికి ఒక పేజీ డైలాగ్ ఉంది ఆ కాగితం నాకు ఇచ్చారు అది చదువుకొని వెంటనే కంఠస్థం చేశాను షార్ట్ రెడీ అన్నారు వేదిక మీద ఉన్న రామారావు గారికి పరిచయం చేశారు ఓ వెరీ గుడ్ వారి పేరు విన్నాం అని చిరుదరాహాసంతో కరచాలం చేశారు ఎన్టీఆర్ గారు ఆ సినిమా షూటింగ్ సమయంలో మొదటి సీన్లో ఓ సంఘటన జరిగింది నేను మొదట డైలాగ్ చెప్పాలి ఆ తర్వాత ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పి నా భుజం మీద వేసి విజయం మనదేనన్నట్టుగా అభినందనగా దట్టాలి షూటింగ్లో నా డైలాగ్ను నేను చెప్పాను ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా డైలాగ్ చెప్పారు సీన్ ఓకే అవుతుందని అనుకున్నాను కానీ దర్శకుడు విఎస్ సుబ్బారావు గారు మాత్రం కట్ రీటేక్ అన్నారు అదేంటో అర్థం కాలేదు కొత్త కథ నేనేమైనా తప్పు చేశానా అని దర్శకుడిని అడిగాను లాస్ట్ సీన్లో మీరు కదిలారు అని సుబ్బారావు గారు అన్నారు అప్పుడు నాకు అర్థమైంది అసలేం జరిగిందన్నది వెంటనే నేనేమీ ఆలోచించకుండా సరాసరిగా ఎన్టీఆర్ వద్దకు వెళ్ళాను మీరు అంత బలంగా చేయి వేసి ఊపితే మళ్ళీ కదులుతానేమోనండి అని అన్నాను ఎన్టీఆర్ గారు నా భయాన్ని అర్థం చేసుకుని చిరునవ్వుతో అలాగే భయపడకండి అన్నారు వెంటనే రెండో షాట్ ఓకే అయింది సినిమా రంగానికి కొత్తవాడినైన నాకు అప్పుడంత సహకారం అందించి ప్రోత్సహించకపోతే నా సినిమా జీవితం ఏ మలుపు తిరిగి ఉండేదో ఆనాటి నుంచి ఎన్టీఆర్ పట్ల నాకు ఎందుకో అభిమానం పెరిగింది ఎన్టీ రామారావు గారికి కలిగిన ప్రథమ పరిచయ ఘడియ మహిమ ఏమో కానీ తర్వాత తర్వాత నేను పరిశ్రమను వదిలి వచ్చేంత వరకు తాను ముఖ్యమంత్రిగా ఉండి తుదిశ్వాస వదిలే వరకు కడదాకా మా స్నేహం ఆప్యాయతలు అలాగే కొనసాగాయి నేను ఎక్కువ సినిమాలు పనిచేసింది రామారావు గారితోనే నా ప్రథమ పౌరాణిక చిత్రం భీష్మ అయితే నా ప్రథమ సాంఘిక చిత్రం కలిమిలేములు గుమ్మడి గారు పాలేరుగాను నేను జమీందర్గాను వేశాం నాది విలన్ పాత్ర ఆ చిత్రం కూడా విజయవంతంగానే నడిచింది అలా నా మొదటి రెండు చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోవడంతో సినిమా పరిశ్రమలో నిలదొక్కున్నాను తర్వాత శ్రీకృష్ణ పాండవ్యంలో శకుని పాత్ర వేయమని ఎన్టీ రామారావు గారు పిలిచి చెప్పారు నటుడు ఎంత సమర్థవంతంగా పోషించినా దర్శకుడు ఆ నటనకు వెలుగునిచ్చి కెమెరా ద్వారా మంచి క్లోజ్ షాట్స్లో ప్రజలకు చూపించినప్పుడే పాత్రధారికి మంచి పేరు వస్తుంది ఆ పాత్ర యొక్క రూపకల్పన విషయమై వారనుకున్న విషయాలు ముందుగానే ఎన్నోసార్లు నాకు కూలంకషంగా వివరించారు అంతేకాదు వారు ఎంతో కాలం ఎన్నో పరిశోధనలు చేసి వ్యయ ప్రయాసాల కూర్చి తయారు చేసిన స్క్రిప్టును నాకు ఇచ్చారు వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోమని చెప్పారు ఇలా స్క్రిప్ట్ ముందుగా నా చేతులు పడటం నా సినిమా అనుభవంలో అదే ప్రథోమం సినిమాలో నా శగుని పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కలిగింది కనుక విశాల హృదయంతో దర్శకుడిగా ఎన్టీ రామారావు గారు మంచి మంచి షార్ట్స్లో నన్ను చూపించారు ఆ సినిమా విడుదలైన తర్వాత శకుని పాత్ర గురించి అభిమానులు ప్రత్యేకంగా లేఖలు రాసేవారు ఏ ఊరుపోయినా ఏ ప్లాట్ఫామ్ మీద కనిపించినా నన్ను చూసి అడుగుల శకుని మామ అని కుర్రకారు అంటూ ఉండేవారు అంటూ తన వ్యక్తిగత సినీ జీవితం గురించి ధూళిపాల గారు చెప్పుకొచ్చారు ఆయన నటించిన సినిమాల గురించి వాటి పేర్ల గురించి చెప్పుకోవాలంటే చాంతాటంత లిస్ట్ అవుతుంది ఆయన చివరగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చిరంజీవి సినిమా చూడాలని ఉందిలో కనిపించారు ఆ తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నడిచిన మొరారీ సినిమాలను కనిపించారు ఈ రెండు సినిమాలే ఆయన చివరిసారిగా తెర మీద కనిపించిన సినిమాలు ఆ తర్వాత తన సినీ జీవితానికి స్వస్తి చెప్పారు రంగుల కళను అర్ధాంతరంగా వదిలేసి ఆధ్యాత్మికంలోకి వెళ్ళారు ఆయనకు గతంలోనే రెండు మూడు సార్లు గుండెపోటు వచ్చిన బతికి బయటపడ్డారు అంటే తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయనిపిస్తోందంటూ తన రూటును మార్చేశారు సినిమా జీవితంలో బాగా బిజీగా ఉన్న సమయంలో పంతొమ్మిది సంవత్సరంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు ఆంజనేయ స్వామి కనిపించి తన కోసం ఒక గుడి కట్టమని ఆజ్ఞాపించారట ఎక్కడ కట్టాలి అని ఆలోచించి స్వస్థలమైన గుంటూరుని ఆయన ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలయ నిర్మాణం పూర్తయింది ఆ తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో కృష్ణానదీ తీరాన ఒక ఆశ్రమం కట్టుకొని అందులోనే ఉండటం మొదలుపెట్టారు ముప్పాతిక కాలం దీక్షలోనే ఉండేవారు తెలుగు నాటక చలనచిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరు తెచ్చుకొని జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకే అంకితం చేసిన మహా మనిషి ఆయన రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆయన సన్యాస ఆశ్రమం స్వీకరించారు ధూళిపాలగా అప్పటిదాకా బతికిన ఆయన ఆ తర్వాత నుంచి శ్రీ 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 మారుతి సేవేంద్ర సరస్వతిగా మారిపోయారు నటరాజసేవలో తరించిన ధూళిపాల చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రితం సినీ జీవితానికి స్పష్ట చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి తరదీశారు పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని అయితే మానవ జన్మ విశిష్టత మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకొని తరించాలని భావించి మానవ సేవే లక్ష్యంగా సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పదంలోకి అడుగుపెట్టారు తనకు ఉన్న సంపదను తజించారు రెండు వేల ఒకటో సంవత్సరం మే ఏడవ తారీఖున కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు గుంటూరు మారుతి నగర్లో మారుతి దేవాలయాన్ని నిర్మించి రామాయణం సుందరకాండాలను తెలుగులోకి తిరిగి రాశారు ధూళిపాల ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ధూళిపాల కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు మూడున్నర దశాబ్దాల పాటు తల్లికి సేవలందించి శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపారు ధూళిపాల గారు రెండు వేల ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున ఊపిరితిత్తుల వ్యాధితో ధూళిపాల గారు అలాగే శ్రీ 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 మారుతి సేవేంద్ర సరస్వతి గారు పరమపదించారు ఆయన ఈ లోకాన్ని విడిచిపోయారు ఆయన ఈ లోకంలో లేనప్పటికీ శకుని మామగా సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు ఇదండి ధూళిపాల సీతారామశాస్త్రి గారు గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ